నట సింహనందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. గ్రాండ్గా 100 రోజుల పండుగ కర్నూలు ఎస్టీబీసీ గ్రౌండ్స్లో నట సింహనందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా జరగబోతుంది. అయితే ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే 100 రోజులకి 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్. అఫీషియల్గా 100 రోజుల ఫంక్షన్లో అనౌన్స్మెంట్ వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇక ఇప్పుడు రాధేశ్యామ్ రిలీజ్ అయింది. మరి రాధేశ్యామ్ ఎటువంటి టాక్ సొంతం చేసుకుంది అంటే మిక్స్డ్ టాక్. అయితే పాజిటివ్ రివ్యూస్ అయితే తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇది క్లాస్ సినిమా, మాస్కి అంత ఒప్పదు అని ఇప్పటికే ఓవర్సీస్ ప్రేక్షకులు తీర్పిచ్చేశారు. ఇక ఇండియాలో కూడా షోలన్నీ పూర్తయినాయి. కానీ వండర్ఫుల్, మెమరబుల్గా, విజువల్ ఫిస్ట్గా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన, అమోఘమైన రెస్పాన్స్ క్రియేట్ చేసింది. కానీ మాస్ ఎలిమెంట్స్ లేకపోయేసరికి కొద్దిగా డల్ అయింది అని అంటున్నారు. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఈ టాక్తో రాధేశ్యామ్ సినిమా మొదటి రోజు 30 నుంచి 40 కోట్ల మధ్యన కలెక్ట్ చేసిందని మేము అంచనా వేస్తున్నాం. ఇక ఇదే సమయంలో అఖండ మొదటి రోజు చూడండి, బడ్జెట్ తక్కువ, 53 కోట్లకి అమ్మారు, 100 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు థియేటర్స్ కూడా తక్కువ, వరల్డ్ వైడ్ వచ్చేటప్పటికి 35 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అంటే 35 నుంచి 40 కోట్లు. అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ లేదు, చిన్న సినిమా అన్నారు. కానీ అమాంతం ఎవరెస్ట్ ఎక్కేసింది అఖండ. ఇప్పుడు పెద్ద సినిమా అన్న రాధేశ్యామ్ అయితే ఎవరెస్ట్ కిందకి దిగిపోయింది. చూడండి, ఈ విధంగా ఉంటుంది ప్రేక్షకుల తీర్పు. ఏదేమైనా సరే ప్రేక్షకులు విజ్ఞత గల వాళ్ళు, అటు ఫ్యాన్స్ కానీ ఇటు ప్రేక్షకులు కానీ కంటెంట్ కత్తిలా ఉంటే నెత్తిన పెట్టుకుంటారు. కానీ రాధేశ్యామ్ మాత్రం వండర్ఫుల్ విజువల్ ఫీస్ట్ అని మాత్రం టాక్ బయటకు వచ్చేసింది. అద్భుతమైన ప్రభాస్ నటన. ఇక అఖండ ప్రతి భాషలో కూడా బ్లాక్ బస్టర్ హిట్, ప్రతి దేశంలో కూడా వండర్ఫుల్ మెమరబుల్ థండర్ బోల్ట్ హిట్. ఇది కేవలం నట సింహనందమూరి బాలకృష్ణ అఘోర పాత్ర మామూలుగా కాదు, అఖండ ప్రతి ప్రేక్షకుని మెప్పించింది. చిన్న పెద్ద వృద్ధులు ప్రపంచవ్యాప్తంగా లైక్ చేసిన ఈ అద్భుతమైన, అమోఘమైన సినిమా నట సింహనందమూరి బాలకృష్ణ మూవీ కెరీర్లో ఒక మచ్చు తునక. అటువంటి ఈ అద్భుతమైన, అమోఘమైన సినిమా 1000 రోజుల వైపు ఒడివడిగా అడుగులు వేస్తూ అనేక తెలుగు చలనచిత్రకారులు నట సింహనందమూరి బాలకృష్ణ పేరు తొలగించాలని మనమంతా కోరుకుందాం.